నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో స్థానిక బాలయోగి గురుకుల పాఠశాలలో ఈ నెల 9వ తేదీన జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీరామ్మూర్తి, రిసోర్స్ పర్సన్లు, ఎన్నికల వీధుల్లో పాల్గొనే సిబ్బందికి అనుసరించాల్సిన నియమావళి గురించి తెలియజేశారు. అలాగే బ్యాలెట్ బాక్స్ల వినియోగం, ఓటర్లకు బ్యాలెట్ పేపర్లు ఏ విధంగా ఇవ్వాలి అనే దానిపై వివరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఏర్పాట్లు అన్ని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, అధికారులు తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారన్నారు. నెల్లూరు జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన పీఓలకు, అసిస్టెంట్ పీఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మృదుల, బోగోలు మండలం తహసీల్దార్ బాలమురళీకృష్ణ, జయంతి బాబు, ప్రధాన ఉపాధ్యాయులు నాగరాజు, ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. సిబ్బందికి ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో పేపర్ ఇవ్వడంలో కానీ తీసుకోవడంలో కానీ వాటిని ఫోల్డింగ్ చేయడంలో కానీ అలాగే ఎలక్టర్ ఓటర్స్ ను గుర్తించడంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వాటి కౌంటింగ్ విషయంలో కూడా కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఓటింగ్ విషయంలో ఎదురయ్యేటువంటి సమస్యలు కానీ అటువంటి నీరు ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఎన్నికలు నిర్వహించుకునేటువంటి విధానం గురించి కానీ, అలాగే మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పని పూర్తిగా ఎన్నికల కమిషన్ యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా నేను నిర్వహించాలని అందరికీ తెలియజేశాము. అలాగే ఈ మా యొక్క ఎన్నికల సిబ్బందికి మేము ఇచ్చేటువంటి నియమ నిబంధనలన్నీ కూడా మరొకసారి పుస్తకం రూపంలో కానీ ముద్రించి ఉన్నారు. దాన్నే పూర్తిగా ప్రామాణికంగా తీసుకొని వ్యక్తిగత నిర్ణయాలనేవి కూడా మనం అక్కడ అమలు చేయకూడదు. అలాగే మా యొక్క సిబ్బందికి కూడా దాన్ని మరొకసారి కానీ పూర్తిగా చదువుకొని దాన్నే ఫాలో చేసి ఎన్నికల్ని చక్కగా నిర్వహించమని చెప్పేసి అందరికీ తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో 8వ తేదీన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సిబ్బంది ఏం చేయాలా, ఎలాంటి మెటీరియల్ రిసీవ్ చేసుకోవాలా అనే దాని గురించి, 9వ తారీఖున వాస్తవంగా ఎన్నికలు జరిగే తేదీ 9వ తేదీ, ఆ తేదీన ఉదయం 6:30 నుంచి 3:30 వరకు ఎన్నికలు జరుగుతాయి. ఆ సమయంలో ఆ సిబ్బంది ఏం చేయాలా, ఏ పనులు చేయాలా అనే దాని గురించి స్పష్టంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి హ్యాండ్బుక్ ఆధారంగా దిశా నిర్దేశాల గురించి చక్కగా నిర్వహించేదానికోసంగా ఈ బోగోలు మండలానికి నియమింపబడినటువంటి ఉదయం అందులో భాగంగా ఈ ఓపీఓలకి ఏపీఓలకి శిక్షణా కార్యక్రమం 2వ విడత జరుగుతుంది. మొదటి విడత గత 2 రోజుల క్రితం జరిగింది. వీళ్ళకి ట్రైనింగ్ పూర్తిగా ఇచ్చి వీళ్ళని సుశిక్షితులుగా చేస్తే కొంచెం కరెక్ట్గా మనం పోలింగ్ నిర్వహించవచ్చుననే ఆశయంతో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2 సెంటర్లని ఏర్పాటు చేయడం జరిగింది.